చాలా మంది రాజకీయము ప్రజాస్వామ్యము కలగలిసిపోయి ఉంటుంది అని అనుకోని ఉంటారు, కానీ చాలా సందర్భాల్లో రాజకీయము ప్రజాస్వామ్యము వేరువేరుగానే ఉంటాయి. ఈ రెండు ఎప్పుడూ కూడా కలిసి ముందుకెళ్ళవు. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, ఈవీఎంలలో ఓట్ల తేడా వచ్చింది. ఓట్ల తేడా వచ్చిన తర్వాత ఈ ఓట్ల తేడా వల్లే ఓడిపోయారు మెజారిటీ మెంబర్స్ అని చెప్పి ఒకవైపు మాట్లాడుతూనే, ఈ ఓట్ల తేడా రావడానికి కారణం ఇలా రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద ఫైట్ చేస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. దీని మీద ఓడిపోయిన అభ్యర్థులు ఇద్దరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దాని గురించి తర్వాత చర్చించనే చర్చించకుండా వదిలిపెట్టేసి ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పి ఈవీఎంల బేస్ చూసి మాట్లాడుతున్నారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ రాజకీయం, దాన్ని రాజకీయం అంటారు. ఈ ఓట్లు ఇలా ఎక్కువ రావడానికి తక్కువ రావడానికి ఓట్లు మాయమైపోవడానికి దీని కనుక కారణాలు మీద ఫైట్ చేస్తే దాన్ని ప్రజాస్వామ్యం మీద ఫైట్ చేయడం అంటారు. ఇప్పుడు తాజాగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురు వాళ్ళు కూడా అంటున్నారు ఏమని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే మేము బ్యాలెట్ పేపర్లతో స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరుపుతాం అనే అంటున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ జరిగిన ఎక్కువ తక్కువ ఓట్ల మీద కానీ ఈసీకి ఒక లెటర్ రాయడం కానీ వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ చేయడం కానీ ఒక పార్టీగా, లేదా అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా జరగకుండా ఉండాలి అంటే, లేదు ఓట్లు మాయమవుతున్నాయి అక్కడ కూడా, ఆ ఓట్లు మాయమైన వాటి మీద ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, ఇది ఏమీ చర్చించకుండా దీనికి ఎటువంటి అవకాశము ఇవ్వకుండా ఒక పక్క ఓట్లు మాయమైపోతుందని చెప్పి జనాలు మత్తుకుంటూనే ఉన్నారు, దానికి పరిష్కారం ఏంటో చెప్పట్లేదు. కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, మేము బ్యాలెట్ పేపర్లతో చేస్తామని చెప్పి దీని బేస్డే మాట్లాడుతున్నారు అంటే దానినే రాజకీయం అంటారు. ట్యాంపరింగ్ జరిగాయా జరగట్లేదా అన్న చర్చకు మనం ఇక్కడ వెళ్ళట్లేదు. కేవలం రాజకీయం ఏంటి ప్రజాస్వామ్యం దీన్ని బట్టి నేర్చుకోవచ్చు, రాజకీయాలు చేయాలంటే ఎట్లా చేయాలని ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలా ఇంకా అట్ ద సేమ్ టైం రాజ్యాంగ వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదాన్ని కూడా ఈ తెలంగాణ ఎన్నికలు ఒక పెద్ద ఎగ్జాంపులే, ఒక పెద్ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 100,000 ఓట్లు మాయమైపోతే ఆ 100,000 ఓట్లు మాయమైపోయిన వాటి మీద ఒకసారి చెప్పి ఆయన వదిలేసిండ్రు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక దగ్గర 1,000 ఓట్లు 2,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 500 ఓట్లు తక్కువ వచ్చినాయి, ఈ ఎక్కువ తక్కువలు వచ్చాయని చెప్పి ఇప్పటికీ కూడా కనీసం ఒక్క కారణం కూడా ఆయన చెప్పట్లేదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వట్లేదు. మరి ఇవేం రాజ్యాంగ వ్యవస్థలో మరి వీళ్ళెందుకు ప్రజాస్వామ్యంగా పనిచేస్తున్నారని చెప్పి జనాలు అనుకోవాలో నిజంగానే తెలియట్లేదు. సో ఒకవేళ రాజ్యాంగ వ్యవస్థలు ఎలా నాశనం అవుతున్నాయో చెప్పడానికి ఈయన ఒక ఎగ్జాంపుల్. ఎస్పెషలీ ఈ ఎలక్షన్ కమిషనర్ రజిత్ కుమార్ కూడా ఎక్కువ తక్కువ వచ్చాయి తేడాలు వచ్చినాయని అన్నప్పుడు కనీసం ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి కదా, ఎందుకు ఎక్కువ వచ్చాయో ఎందుకు తక్కువ వచ్చాయో ఆ డిఫరెన్సెస్ కారణం ఏంటో. ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ బాధ్యత గల పౌరులు బాధ్యత లేని పౌరులకు కూడా ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ ఎన్నికలు. ఎందుకనంటే ఎప్పుడూ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం ఒక నిమిషం పని, వెబ్సైట్ ఓపెన్ చేసి ఓటు ఉందా లేదా తెలుసుకోవడం ఒక నిమిషం పని. ఆ పని ఎంతమంది చేస్తున్నారు? ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకవేళ ఇవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత, ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత ఈ మాడిఫికేషన్స్ ఏదైనా ఉంటే వారం రోజులు 10 రోజులు ఒక టైం ఇస్తారు, అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చింది పేరుందో లేదో చూసుకోమని. అది చూసుకోవడానికి కూడా ఒక వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఒక లింక్ ఇస్తారు. మరి అందులో మన పేరు ఉందా లేదా చూసుకోవడం కూడా ఒక క్లిక్, 2 క్లిక్సే, టైప్ చేయడం, క్లిక్ చేసి ఓపెన్ చేయడం, మన ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేయడం, చూసుకోవడం. మరి ఈ పని కూడా ఎందుకు చేయరు? చూడకుండా తీరా ఓటేసే దగ్గరికి వెళ్ళేసి ఓటు లేదు గల్లంత అయిపోయింది అని చెప్పి వ్యవస్థల గురించి లేకుంటే ప్రజాస్వామ్య భారతం గురించో రాజ్యాంగ వ్యవస్థల గురించో విమర్శ చేసి పోస్టులు పెడుతుంటారు. మరి ఇది బాధ్యత ఉన్న పౌరులు అయితే 2 క్లిక్లతో ఉందో లేదో చూసుకుంటారు, ఒకవేళ లేకపోతే ఎందుకు లేదో మళ్ళీ కంప్లైంట్ చేసి ఓటు తెచ్చుకుంటారు. బాధ్యత లేని పౌరులు అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓటు లేదని చెప్పి 2 పోస్టులు పెట్టి ఊరుకుంటారు. ఇది ఇప్పటికైనా కూడా తెలంగాణలో జరిగేదేదో జరిగిపోయింది. వీళ్ళు ఎంతవరకు ఫైట్ చేశారన్న తర్వాత సంగతి. ఒకవేళ బాధ్యత గల పౌరులుగా మనం చేయాల్సింది ఏంటి అంటే అక్కడ ఓటు ఉందా లేదా చూసుకోండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా ఇంకా 6 నెలల టైం ఉంది, 5 నెలలు ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ అయిందా, అయితే మీ పేరు ఉందా లేదా చూసుకొని కంప్లైంట్ చేయండి ఇప్పటికైనా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రాజకీయ పార్టీలు కూడా ఫలితాలు వచ్చిన తర్వాత
లేదు ఓటు లేదు మాది ట్యాంపరింగ్ తొలగించారని చెప్పి ఈ గగ్గోలు పెట్టి ఏదో ఒక కారణాలు వెతుక్కునే బదులు మీకు బూత్ క్యాడర్ నుంచి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్యాడర్ ఉంది కదా, మీ వాళ్ళకు మీరు చెప్పండి, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి చెప్పండి, వెళ్ళి 2 రోజులు తిరగమని చెప్పండి ఇంటింటికి. ఒక యాప్లు వచ్చాయి ఇప్పుడు ఫోన్లు, ఆ ఫోన్లలో యాప్లు పట్టుకొని వాళ్ళ లోటు ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోమని చెప్పండి, లేకపోతే వాళ్ళతో కంప్లైంట్ చేయించమని చెప్పండి. ఈ పనులు ఏమీ చేయకుండా రిజల్ట్ వచ్చిన తర్వాత ట్యాంపరింగ్ అయ్యా అందుకే ఓడిపోయాం, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు దొంగ ఓట్లు పెట్టారు ఓట్లు తొలగించేశారు ఇవన్నీ ఎందుకు, ఇదంతా చర్చ కాదు. సో కథలో నీతి ఏంటి అంటే ఒక పౌరుడు, ఒక రాజకీయ పార్టీ, ఒక ఎలక్షన్ కమిషన్ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసినప్పుడే ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే తర్వాత చేసే విమర్శలు అందరూ ఆ రాజకీయ చక్రంలో బందీ అయ్యే చేసే విమర్శలే కానీ అవన్నీ ఫలితం లేని చర్యలు. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి 2 క్లిక్లతో సెర్చ్ చేసుకోండి, లేకపోతే కంప్లైంట్ చేయండి, ఒక బాధ్యత గల పౌరులు అని చెప్పి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి రాజకీయ పార్టీల తర్వాత సంగతి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.